మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మాసంలో అక్షయ తృతీయ రాబోతుంది. అవునమ్మా. అక్షయ తృతీయ అనగానే చాలా మంది బంగారం కొనాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, ఆఫర్లు కూడా ఇస్తారు, రేటు పెంచేసి ఆఫర్లు ఇస్తారేమో కదమ్మా. అది మనకి తెలియదు. జనరల్ గా మనం అనుకునే వరకు ఏదైనా డిస్కౌంట్లు ఉన్నాయంటే ఎక్కువ పెట్టి తక్కువకి ఇస్తుంటారు అంటారు కదమ్మా. అంతే కదమ్మా, ఎక్కువ కొంటే కూడా పెంచకపోయినా ఎక్కువ కొంటే టర్న్ ఓవర్ ఉంటుంది అని కూడా ఇవ్వచ్చు. అంతేమ్మా, మళ్ళీ మరికొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు బంగారం కొనడం కాదు, కొని మనం ఎవరికైనా దానం ఇస్తే మంచిది అని చెప్పి. అసలు నిజంగా ఏం చేయాలమ్మా అక్షయ తృతీయ రోజు? అసలు అక్షయ తృతీయ అన్న పదాన్ని పట్టుకుని, అక్షయం అంటే క్షయం కానిది, అంటే ఏది చేసినా అది అంతులేనంత ఫలితాన్ని ఇస్తుంది అన్న అర్థంలో చెప్తారు. కనుక బంగారం కొంటే అంతు లేకుండా మన ఇంటికి వస్తుంది అని మనం కొద్దిగా లౌకికంగా ఆలోచించి చూస్తున్నాం. కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయాం. ఏంటమ్మా? బంగారం ఊరికే వస్తుందా మన ఇంటికి? లేదు. ఏం చేస్తే వస్తుంది? డబ్బులు ఖర్చు చేస్తున్నాం. అంటే బంగారం మన ఇంటికి రావడం ఎంత అక్షయమో, మన దగ్గర నుంచి డబ్బు పోవడం కూడా అంతే అక్షయం కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అందరు కదా? మీరు కొని నాకు ఇస్తే నాకు అక్షయంగా వస్తుంది, అవును. కానీ నేను డబ్బు పెట్టుకుంటే నాకెలా వస్తుంది? అంతే కదా. అంచేత ఈ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలో చేయక్కర్లేదో నేను చెప్పలక్కర్లేదు మీరు. అర్థమైపోతుంది. మొదటిది అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయం ఈ రోజు ఏం చేసినా ఫలితం అక్షయంగా ఉంటుంది. ఫలితం అక్షయంగా ఉంటుంది అంటే నేను చేసిన పనికి నాకు ఇంత పని చేస్తే అక్షయమైన పుణ్యం వచ్చిందనుకో, ఇంత పని చేస్తే ఇంతే పుణ్యం వస్తుంది. కానీ అక్షయంగా పుణ్యం, ఈ రోజు కాస్త మంచి పని చేస్తే అక్షయంగా పుణ్యం వస్తుంది. అంటే ఏం చేయాలి? నేను పుణ్యం వచ్చే పనులు చేయాలి. అందుకని ఈనాడు ఏం చేయాలని చెప్తారంటే, ఈనాడు ప్రపాదానం చేయమన్నారు. ప్రపా అంటే చలివేంద్రం. చలివేంద్రం అంటే ఉచితంగా అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం. ఓకే. పూర్వం చలివేంద్రాలు ఉండేవి కదా, పెద్ద కుండలు పెట్టి ఆ కుండ చుట్టూత బట్ట చుట్టి నీళ్లు చల్లుతూ ఇలా కాడ ఉన్నటువంటి గట్టి దాంట్లో నీళ్లు తీసి అందరికి ఉచితంగా నీళ్లు ఇచ్చేటటువంటి పద్ధతి, దాన్ని ప్రప అంటారు సంస్కృతంలో. తెలుగులో మనం చలివేంద్రం అంటాం. నీళ్లు ఉచితంగా ఇచ్చేది. ఇది నేను చేయలేకపోవచ్చమ్మా. నేను పని మానుకుని నాలుగు కుండలు పెట్టుకుని అంతవరకు నేను చేస్తా. నాలుగు కుండలు పెట్టమంటే పెడతా, నీళ్లు పెట్టమంటే పెడతా. కానీ అక్కడే కూర్చొని నీళ్లు పోస్తూ కూర్చోమంటే నేను చేయలేను కదా. అందుకని దానికి ఒక మార్గం ఏం చెప్పారంటే, ఇంతకు ముందే ఒక కుండ కొని నాలుగు రోజులు దాంట్లో నీళ్లు పోసి కడిగి శుభ్రం చేసి, ఎందుకంటే కుండ వెంటనే వాడరు కదా, నాలుగు రోజులు నీళ్లు వాడకూడదు అందులోది. ఓకే. దగ్గు జలుబు చేస్తుంది. నాలుగు రోజుల పాటు కుండలో పట్టినటువంటి నీళ్లు వేరే దానికి వాడుకోవచ్చు. మొక్కలకు పోయడము దానికి వాడాలి, తాగడానికి వాడరు. ఓకే. ఆ తర్వాత కుండ మీద మూకుడు కూడా తీసుకోవాలి. అది కూడా మట్టిదేనా? మట్టిదే. తీసుకుని ఈనాడు దాని నిండా నీళ్లు నింపి, వీలైతే సుగంధ ద్రవ్యాలు వేసి, అంటే యాలకు పొడి, కొద్దిగా పటికి బెల్లం, మరి తీపిగా కాదు, ఊరికే. అంటే మనకు అన్ని నీళ్లు రుచిగా ఉండకపోవచ్చు కదా. అంచేత అటువంటివి ఏదైనా సరే సుగంధ ద్రవ్యాలు వేసి, ఇంకా చాలా ఉన్నాయి నీళ్లలో వేసే సుగంధ ద్రవ్యాలు. అవి ఏమేస్తారు? ఇంకా ఒక మల్లె పువ్వు వేయండి అమ్మా, నీళ్ళు ఎలా ఉంటాయో మీరు చూడండి. అవునమ్మా. ఒక కుండ నీళ్లలో ఒక మల్లె పువ్వు వేసి ఆ తర్వాత నీళ్లు తాగండి, వాటి పరిమళం ఎలా ఉంటుందో. ఒట్టి వేళ్ళు వేయచ్చు, యాలకు పొడి వేయచ్చు, ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటి సుగంధ ద్రవ్యాలు మనకు అన్ని ఎక్కడ దొరుకుతాయి? కాస్త ఒక్క యాలక్కాయ కొట్టి అందులో వేస్తే చాలు ఇన్ని కుండె నీళ్ళకి. దాన్ని ఒక బ్రాహ్మణుడికి దానమేయమన్నారు. బ్రాహ్మణుడికి? ఓకే. ఆ తర్వాత ఎంతమంది కన్నా ఇవ్వచ్చు మొదలు అక్కడ. ఇప్పుడు మొదటి నమస్కారం తల్లికి చేయమన్నట్టు మొదట ఇచ్చేది అలా ఇచ్చుకోండి అన్నారు. ఓకే. ఆ తర్వాత ఆ రోజు చెప్పుల దానం, తెల్లని వస్త్రాల దానం, గొడుగు దానం చేయాలి. అంటే ఎండాకాలం వస్తుంది కదా, చక్కగా చెప్పులు ఇస్తే ఎవరికన్నా శుభం. వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకుంటే అమ్మాయి ఎండలో కాళ్ళు మాడకుండా ఉన్నాయని సంతోషపడతారు. అలాగే గొడుగు, ఎండలో నడిచెడితే గొడుగు. ఓకే. ఆ తర్వాత తెల్లని నూలు వస్త్రాలు, అటు పైన విసనకర్ర, ఇంకా ఓపికంటే చందనం. వేసంకాలం వస్తోంది కదా, చందనం పూసుకున్నా
చందనం కొద్దిగా మంచిది, మార్కెట్ లో దొరికే పౌడర్ కాదమ్మా, మంచి చందనపు చెక్క దొరికితే దాన్ని ఒక్కసారి ఇట్లా అరగదీసి, ఆ అరగదీస్తే వచ్చే గంధాన్ని నీళ్లల్లో గనక ఒక్క చుక్క, అంతకన్నా ఎక్కువ కాదు మళ్ళీ, అది కలిపితే ఎంత మంచి పరిమళం ఉంటుందో, చలువ చేస్తుంది శరీరానికి. అందువల్ల మంచి గంధం దానం చేయాలి. ఇంకా ఓపికంటే బంగారం దానం చేయాలి. బంగారం దానం చేస్తే, ఇంత బంగారం దానం చేస్తే అంత బంగారం దానం చేసిన ఫలితం ఉంటుంది. అది ఆలోచిస్తారమ్మా, కానీ బంగారం దానం అంటే పోనీ చెయ్యకండి, ఎవరు చేయమన్నారు? వీలుంటే అని చెప్పాం కదా. బంగారానికి ప్రత్యామ్నాయంగా బెల్లం చేయొచ్చుగా, బెల్లాన్ని కూడా బంగారం అంటాం కదా. ఎందుకంటే ఒక్క గ్లాసు నీళ్లల్లో ఒక్క ఇంత బెల్లం ముక్క వేసుకుని తాగితే ఎండలోంచి వచ్చిన అలసట పోతుంది. ఇది బెల్లం అంటే కొంచెం మోటుగా ఉంటుందని చారుడు, పంచదార, చిటికెడు, ఉప్పు వేసుకుని తాగమని మనకి ప్రభుత్వం వారు ప్రచారం చేస్తారు. చారుడు, పంచదార, చిటికెడు, ఉప్పు ఇంత బెల్లం ముక్కలో ఉంటాయి, సరిపోయింది. పైగా దాంట్లో ఇంకా కాల్షియము, ఐరన్ కూడా ఉంటాయి. కనుక అది దానం చెయ్యండి. ఇలాంటివి ఇంకా ఇంకా చాదస్తంగా చాలా మంది స్వయం పాకాలు ఇస్తూ ఉంటారు. స్వయం పాకం అంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు తినడానికి సరిపోయిన బియ్యము, పప్పు, కూరలు, చింతపండు, ఉప్పు, నూనెతో, నెయ్యితో సహా ఇస్తారు. ఎవరికైనా ఇవ్వచ్చమ్మా, పండితులకే ఇవ్వాలి? అంటే బ్రాహ్మణులకు ఇవ్వడం పూర్వం ఉండేది, ఇప్పుడు పుచ్చుకోదగిన బ్రాహ్మణులు కనపడితే మంచిది, లేకపోతే ఎవరికైనా మంచిది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారమ్మా తీసుకోవడానికి కొన్ని కొన్ని ప్రదేశాల్లో. అందులో నూనె అనేటప్పటికీ సందేశిస్తారు, అందుకని చాలా మంది నూనె తీసి నెయ్యి పెడుతున్నారు. ఓకే, నెయ్యి పర్వాలేదమ్మా, స్తోమత ఉన్న వాళ్ళు అయితేనే ఇవ్వగలుగుతారు. ఎంతమ్మా, ఇంత ఇవ్వచ్చు కదా. ఓకే, ఒక పూట నెయ్యి ఎంత తింటారు? కిలో నెయ్యి తినరుగా, ఒక పూట భోజనం, ఒక పూట భోజనానికి 100 గ్రాముల నెయ్యి చాలు కదా, సరిపోయి, అదే ఎక్కువ, వండుకుంటే కూడా ఎక్కువ, ఎక్కువే అన్నంలో వేసుకోవడం కాక. అవునా, కనుక ఇట్లాంటివి చెయ్యాలమ్మా. అంతేగాని బంగారం కొనడం కొనుక్కోండి, వద్దని చెప్పట్లా, ఇవాళ్లే కొని తీరాల నియమం పెట్టుకుంటే మాత్రం ఇబ్బందే. దాని వెనకాల లాజిక్ కూడా చూడండి, ఎంత వస్తోందో, ఎంత పెడితే ఎంత వస్తోందో ఆలోచించండి. ఇవన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాం, కుండ ముందే కొంటాం, బియ్యాలు అవన్నీ ఇవాళ్ళెళ్ళి కొనం కదా, అన్నీ సిద్ధం పెట్టుకుంటాం. సిద్ధం పెట్టుకుని ఇవాళ దానం చేసామంటే అది పుణ్యం. ఓకే, డబ్బు రూపంలో ఇస్తున్నాము, వస్తువు రూపంలో తెచ్చుకుంటున్నాము, అదొక్కటే డిఫరెన్స్ అమ్మా మీరు చెప్పినట్టు. అది కూడా నిన్నటి రోజున కదా, అది బంగారం, బంగారం మరి అక్షయం. ఏదైనా అక్షయం అంటే డబ్బు పోవడం కూడా అక్షయం కదా. అంతే, కొంచెం ఆలోచించాలి. అవును, నిజంగా లాజిక్ మిస్ అయిపోయామమ్మా, లాజిక్ మిస్ అవుతున్నాం. ఎందుకంటే వ్యామోహాల్లో పడ్డాం. అవును, ఆకర్షణలకు లోనైపోయాం. నిజమే, ఆకర్షణ వ్యామోహం అనేవి రెండు పక్కన పెడితే సత్యం మన కంటికి అదే గోచరిస్తుంది. ఓకే అమ్మ, ఈ అక్షయ తృతీయ ఇవన్నీ నిజంగా మన పాతకాలం నుంచి వస్తున్న ఆచారమేనా అమ్మా ఇది? అక్షయ తృతీయ ఉందమ్మా, అంటే నిజం చెప్పాలంటే మన తిథుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువ పాటిస్తారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు తక్కువ పాటిస్తారు. ఇది మాత్రం మనం ప్రత్యేకంగా ఈ బంగారాలు కొనడం కాదు, కానీ అక్షయ తృతీయ అనగానే కుండలో నీళ్లుతో సహా కుండ దానం ఇవ్వడం చాలా చోట్ల ఉందమ్మా. అయితే ఇప్పుడు కొంచెం ఋతువులు మారాయి, మనకి ఇప్పటికే వేసంకాలం వచ్చేసింది. పూర్వం ఇప్పటికి కానీ వేసవి వచ్చేది కాదు, ఇప్పుడు బీభత్సంగా ఉంది, అది వేసవి మధ్యలో ఉన్నాం. కనుక ఈ ప్రప ఈ అంటే ఈ చలివేంద్రం పెట్టడం అన్నది ఇప్పటిదాకా ఆగకుండా ఉగాదికి ముందు నుంచే పెడుతున్నాం. ఉగాదికే ఎండ తట్టుకోలేకుండా ఉన్నాం. ఎప్పుడంటే ఎప్పుడైతే మనం ఇళ్లలో కూలర్లు ఆన్ చేసుకుంటున్నామో, ఏసీలు ఆన్ చేయడం మొదలు పెట్టామో, అంటే అందరూ కాదమ్మా, కొంతమంది 365 రోజులు వేసుకుంటారు, వాళ్ళ సంగతి కాదు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అవసరం ఉంటేనే వేసుకునే వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ ప్రపాదానం చేయడం అన్నది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఆగక్కర్లేదమ్మా, ఇప్పుడు ఉన్నదానికి ఇంకో కుండను జోడించవచ్చు మనం. అంతే. ఓకే అమ్మా, అక్షయ తృతీయ అంటే దానం చేయడము, కొనుక్కోవడం, ఇది ఒక్కటేనా లేదంటే పూజల విషయానికి వస్తే ఏమైనా ప్రత్యేక పూజలు చేయొచ్చు? అంటే విష్ణువుకు పూజ చేస్తాం అంతేనమ్మా,
ప్రత్యేకమైన పూజలు అయితే ఏమి ఉండవు. కృష్ణుని పూజించాలి, విష్ణువుని పూజించాలి అని చెప్పడం ఉందంటే, ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. అక్షయ తృతీయ రోజున రోజు రోజు చందనం పూస్తూ ఉంటారు కదమ్మా, ఒక లింగం లాగా తయారవుతుంది. లోపల ఉన్నది వరాహస్వామి. ఆ వరాహస్వామి పైన ఉన్నటువంటి చందనం అంతా ముందు తీసేస్తారు. ఒలుపుత్సవం అని చేస్తారు, చందనం ఒలిచేస్తారు. ఈ రోజున చందనోత్సవం చేస్తారు, అది ప్రత్యేకం. ఎందుకనమ్మా ఆ రోజే ఎందుకు చేస్తారు? ఆ రోజు ఆయన ఆవిర్భవించాడని నమ్మకం. ఓకే, ఇంకా ఏం చేయొచ్చమ్మా అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా చేయాలంటే? మిఠాయిలు పంచమని చెప్తారు. ఇది కూడా ఒక కథ ఉంది. అక్షయ తృతీయని ఒక వ్రతంగా చేసేటటువంటి వాళ్ళు మనకి లేదని చెప్పాను కదా, ఉత్తర దేశంలో వాళ్ళు ఒక కథ చెప్తారు. చాలా దీనస్థితిలో దరిద్ర స్థితిలో ఉన్నటువంటి అతను ఎవరో చెప్తాను ఆనాడు గంగా స్నానం చేసి. మనకి ఎక్కడ దొరుకుతుంది గంగా స్నానం? గంగా స్నానం చేయడానికి ఒక చిన్న చిట్కా ఉంది మనకి, షార్ట్ కట్. మనం బకెట్ నిండా నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఒకసారి ఒక చెంబుడు నీళ్లు పోసుకున్న తర్వాత ఆ నీళ్లని ఇలా 3 సార్లు చేత్తో ప్రదక్షిణంగా తిప్పుతూ గంగే 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 అంటే ఆవిడ వస్తుందట. గంగ నిత్యం గంగా స్నానం చేయొచ్చు. అలా గంగా స్నానం చేసి మనకు అందుబాటులో ఉన్నది అదే గనక, గంగా స్నానం చేసి ఆనాడు మాధవుణ్ణి పూజించి మిఠాయిలు చేసి అందరికీ పంచిపెట్టినందువల్ల చక్రవర్తి ధనవంతుడయ్యాడు అని మనకి ఒక కథ ఉంది. అందువల్ల ఈనాడు తీపి పదార్థాలు కూడా అందరికీ పంచారు. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.